విప్లవ రచయితల సంఘం 28వ మహాసభలు కోవూరులోని పడుగుపాడు సుందరయ్య భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు అర్సవిలి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పాణి, రెండు తెలుగు రాష్ట్రాల వీరసం సభ్యులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. మహాసభలను ప్రత్యామ్నాయ సాంస్కృతిక నేపథ్యంలో నిర్వహించుకుంటా ఉన్నది. దానికి ప్రారంభ సూచికగా రెండు పతాక ఆవిష్కరణలు ఉన్నాయి, తర్వాత స్తూప ఆవిష్కరణ ఉన్నది. ముందుగా ఎర్రజెండా ఆవిష్కరణ జరగబోతా ఉన్నది. ఇటీవలే కామ్రేడ్ సునీల్ మరణ వార్తను ఒక ఏడాది ఆలస్యంగా మనం విన్నాము. భారత విప్లవోద్యమంలో భాగమవుతూ తాడిత పీడిత ప్రజల విముక్తి కొరకు ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ సునీల్ భౌతికంగా దూరమై ఏడాదిన్నర కావస్తున్న ఆ సమాచారం గత కొన్ని నెలల క్రితమే సమాజానికి మామూలు వాళ్ళకి జనానికి తెలిసింది. కాబట్టి ఆ కామ్రేడ్ సునీల్ స్మృతిలో, ఆ కామ్రేడ్ సునీల్ సంస్మరణలో ఎర్రజెండాను వారి తల్లిదండ్రులు సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేస్తున్న కామ్రేడ్ రమణయ్య, వారి సహచరి లక్ష్మీ నరసమ్మ వీరిద్దరూ ఎర్రజెండాను ఆవిష్కరిస్తారు. కామ్రేడ్ రమణయ్య మైక్ పనిచేయట్లేదండి, సారీ.